హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. దాంట్లో 219 మంది అరెస్ట్ చేశాం. తర్వాత 3300 లీటర్ని నాటు సారాయం స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా 63,000 లీటర్ల బెల్లపు ఊట అంటే సారాయి తయారు చేయడానికి పనికి వచ్చే బెల్లపు ఊట జిల్లా వ్యాప్తంగా మేము స్వాధీనం చేసుకొని వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఈ నాటు సారాయి రవాణా చేస్తున్నటువంటి 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో భాగంగా నిన్నటి నుంచి ఎక్సైజ్ శాఖ కమిషనర్ గారు డైరెక్టర్ గారు ఆదేశాల ప్రకారం వచ్చే 2 వారాలు నాటు సారాయి మీద స్పెషల్ డ్రైవ్ అంటే ప్రతి డిపార్ట్మెంటు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడైతే నాటు సారాయి తయారు చేస్తున్నారో రవాణా చేస్తున్నారో వాటి మీద మెరుపుదాడులు చేసి ఉక్కుపాదం మోపడానికి ఎక్సైజ్ శాఖ నిన్నటి నుంచి సమాయత్తమైంది. సంబంధితమైనటువంటి ఎవరైనా అక్కడ సూపర్వైజర్స్ సేల్స్ మెన్స్ తేడా వస్తే వాళ్ళు వాళ్ళని తొలగించడం జరిగింది.